హలో అండి, ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్స్ అలానే బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ హుక్స్లో వస్తాయి, కాకపోతే ఫ్రిన్స్ కట్ వస్తుందన్నమాట. దీన్ని ఎలా కట్ చేస్తాను కూడా, ఈ విధంగా ఫ్రిన్స్ కట్ వస్తుందన్నమాట ఫ్రంట్ కూడా మనకి. దీన్ని ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో. చూసేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 9.5 ఇంచులు హ్యాండ్ పొడవు, 9.5-10 ఇంచుల వరకు వస్తుందండి హ్యాండ్ పొడవు. ఈ విధంగా చంక డౌన్ అయితే చేసేసుకున్నాను. చంకలోకి ఇక్కడికి లోత్ కాడ కట్ ఇది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాము. బ్యాక్ వచ్చేటప్పటికి వర్క్ దానికే వచ్చేసిందండి. ఇదిగోండి వర్క్ దీనికే వచ్చేసింది, చెప్పాను కదా పెళ్లి బ్లౌజ్ అని చెప్పేసి. నెక్ అయితే దీనికే వచ్చేసింది. ఇంక ఉన్న నెక్నే మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దాం. ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే గీసేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసేసి బ్లౌజ్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లౌజ్ హైట్ ఈ విధంగా అయితే లైన్స్ అయితే గీసేసుకోండి. కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇలా గీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేటప్పటికి 2.5 ఇంచులు నెక్ షోల్డరు వాళ్ళ బ్లౌజ్ బట్టి తీసుకోండి. చంకడం వచ్చేటప్పటికి మటుకు 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ మటుకు రౌండ్ వస్తుందండి. ఫ్రంట్ మటుకు ఫ్రిన్స్ కట్ పెట్టి తీస్తానన్నమాట. ఫ్రంట్ హుక్స్లో ఫ్రిన్స్ కట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇంకా దానికి వర్క్ వచ్చేసింది కాబట్టి మనము అందాసగా అయితే కట్ చేస్తున్నాను. మళ్ళీ దాన్ని బట్టి మనం నెక్ అయితే కుట్టుకోవడం అనేది ఉంటుందన్నమాట. చిన్న నెక్గా కట్ చేసేసి మళ్ళీ దాన్ని బట్టి మనం నెక్ రివర్స్ చేసుకోవాలి కాబట్టి అంత నెక్ అయితే నేనేం పెట్టట్లేదండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రిన్స్ కట్ అన్నమాట. ఇలాగా ఫ్రంట్ ఎంత బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంత వస్తుందండి దీనికి కూడా. నేనైతే తీసేసుకున్నాను. ఈ విధంగా గీసేసుకొనేసి ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో అంత తీసుకోవాల్సి వస్తుంది మనము. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉందో అంత ఫ్రంట్ నెక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వస్తుందండి ఫ్రంట్ నెక్. ఇంక ఇది ఒకరంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ కోసం 3 ఇంచులు కాడ ఒకటి 1.5 ఇంచు కాడ పెట్టేసుకొని 5.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా వస్తుందండి ఫ్రిన్స్ కట్ అయితే. షేప్ అయితే మంచిగా ఉంటుంది సింపుల్గా. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఫ్రిన్స్ కట్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం అయితే కొంచెం షేప్ ఇవ్వండి ఫ్రంట్ సైడ్. ఇక్కడ నెక్ వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నా. ముందు రుక్సులే వస్తాయండి, వెనకాల రుక్స్ రావు, ముందు రుక్సులే వస్తాయి. ఇంతే, దీనికి షేప్ బెల్ట్ అనేది ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.